హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా జయంతి రాజ్. టుడే ఈరోజు ముక్కోటి ఏకాదశి, నేను గడపకి పూజిస్తున్నాను. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా జయంతి వ్లాగ్స్. అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. టుడే ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము చేసినవన్నీ వీడియోలో చూపిస్తాను మీకు. ముందుగా నేను పాయసము గోధుమ రవ్వతో పొంగల్ చేసి చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత కాగుతుంది అదంతా కరిగే లోపల మనము జీడిపప్పు బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు బాగా ఫ్రై అయ్యాయి, తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. మనం ఇదే కడాయిలో ఇంకొంచెం మనం నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూను ఒక కప్పు సేమియా తీసుకోవాలి. ఇదే నెత్తిలో వేసుకోవాలి. ఇదంతా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు సేమియాలో వేయించుకోవాలి మనం. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు మనము పాలు యాడ్ చేసుకోవాలి. ఓన్లీ మనము పాలు మాత్రమే యాడ్ చేసుకోవాలి, వాటర్ యాడ్ చేసుకోకూడదు. చిక్కటి పాలు పోసుకోవాలి, అప్పుడు సేమియా పాయసం చాలా టేస్ట్గా వస్తుంది. దీంట్లో సగ్గుబియ్యం వేసుకోకూడదు. ఓన్లీ సేమియా, పాలు, చక్కెర, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు, యాలకులు. దీంతోనే మనము నైవేద్యం దేవుడికి చేసి పెట్టాలి. చూడండి, పక్కన నేను ఇంకొక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని గోధుమ రవ్వ కొంచెం ఒక 4-5 స్పూన్లు తీసుకొని బాగా 4 times కడిగి వాటర్ పోసి పెట్టాను. కాస్త బాగా అది ఉడికి మెత్తగయ్యేటప్పుడు పాలు, బెల్లం, యాలకులు, జీడిపప్పు, ద్రాక్ష, నెయ్యి వేసుకొని కలపాలి.
ఈ పొంగల్ చేసే విధానం మళ్ళీ మీకు చూపిస్తాను విడికో లోపల. పక్కనే సేమియా పాయసం రెడీ అవుతుంది. కొంచెం దగ్గరగా వచ్చింది. సేమియా ఇంకా ఉడకాలి. సేమియా బాగా ఉడికి దగ్గర అయ్యేటప్పుడు మనము పంచదార నెయ్యి యాలకులు అన్నీ యాడ్ చేసుకోవాలి. రెండు మనము పక్కనే పెట్టుకొని గబగబ రెడీ చేసుకొని త్వరగా దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి. టెంపుల్కి వెళ్ళాలి. చూడండి సేమియా బాగా ఉడికింది, అంత దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కొంచెం మనము యాలకులు యాడ్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు బాదం పప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆవు నెయ్యి, దేవుడికి పెట్టిన నైవేద్యం కాబట్టి ఆవు నెయ్యి ఒక అర స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి, ఎందుకంటే మనం పంచదార కలుపుకోవాలి. పంచదార వేసినప్పుడు పాలు ఉన్నాయి కాబట్టి విరిగిపోతాయి, అందుకని స్టవ్ కట్టేసి మనము చక్కెర వేసుకొని స్లోగా కలుపుతూ ఉండాలి. సేమియాకి సరిపోయేంత చక్కెర మాత్రమే వేసుకోవాలి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇంతే, ఇంత సింపుల్గా నైవేద్యం చేసుకోవచ్చు. తీసి ఒక బౌల్లో వేసి చూపిస్తాను. పాలతో చేసిన సేమియా పాయసం నేను బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఎంత ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది. దేవుడికి నైవేద్యం పెడదాము. ఈ లోపల పొంగలి అయిపోతే పొంగలు కూడా రెండు తీసుకెళ్దాము. పొంగలికి రవ్వంతా ఉడికిందండి. దీనిలోకి మనము కొంచెం తగినంత బెల్లం తీసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలి. బెల్లం వేస్తేనే ఈ రవ్వకి బాగా టేస్ట్ ఉంటుంది. పొంగల్ కాబట్టి మనం రవ్వ వేసుకోవాలి. కొంచెం పచ్చళ్ళ పప్పు వేస్తుంటే ఇంకా బాగుండేది, నేను దాన్ని మర్చిపోయాను. అందుకని ఇవ్వండి, బెల్లము రవ్వ పాలు నెయ్యితో చేస్తున్నాను. చూడండి బెల్లం ఎంత బాగా కలుగుతుందో. చూడండి రవ్వ బెల్లం కొంచెం దగ్గరైంది. మనము పాలు యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి యాడ్ చేసుకొని బాగా చిక్కగా ముద్దగా అయ్యేటప్పుడు మనము నెయ్యి వేసుకుందాము. మనకి పొంగలంతా బాగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి. నైవేద్యానికి ఎప్పుడైనా సరే మనము ఆవు నెయ్యి యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు వేసుకోవాలి. ఇది బాగా కలిపి స్టవ్ కట్టేసి ఒక బౌల్లో తీసుకుంటాను. దేవుడికి పెడతామండి.
Bye.